వేటపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ బండ్ల తిరుమలదేవి అధ్యక్షతన జరిగింది. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. వేసవి ప్రారంభమైనందున గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఈఓఆర్డీ గౌస్ మొహిద్దీన్ అలీ, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా పంచాయతీకి ఒక పీ చేద్దాం అని చెప్తున్నారు. ఈరోజు 1 గంటలో ఒక పంచాయతీ కార్యదర్శులు కూడా దాన్ని ఒకటి పంపిస్తే మన గ్రౌండ్లో వీల్ చేర్స్ వస్తాయి, అర్జున వస్తే వీల్ చేర్స్ వస్తాయి. వాళ్ళు కూడా ఈజీగా ఎవరైతే పేరు విక్రాంతులు ఓటర్ ఇస్తున్నారో వాళ్ళు ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ర్యాంకులు పెట్టున్నారు, ర్యాంకులకు సంబంధించి కూడా మనం బాగుపడి వేయండి. ఈ ఎలక్షన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మన పంచాయతీ కార్యదర్శి సహకరిస్తున్నాము. ఓటర్లు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. అట్లాగే హౌస్ ట్యాక్స్ గురించి మార్చి ఎండింగ్ అవుతుంది కాబట్టి మనం 35% 40% లోపల ఉన్నాం. కాబట్టి దీన్ని 1% పూర్తి చేస్తా ఉంది. ప్రభుత్వ ఆదేశం కూడా 1% చేయమని చెప్తున్నారు కమిషనర్ గారు కూడా. కాబట్టి ఈ విషయంలో అందరూ సత్వహించి 100% అయ్యే విధంగా చూడండి. ఎందుకంటే అంతేనే మనకు ఆర్థిక మార్గం ఉంటేనే మన ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ లేకపోతే పంచాయతీ సిబ్బంది జీతాలు కానీ చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో సత్వహించి 100% వసూలు చేయడానికి చర్యలు. మనకి 90 రోజులు అయినందువల్ల మనం ఈరోజు మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయ్యింది. లాస్ట్ మీటింగ్ కావచ్చు ఈ మీటింగు. ఈరోజు అందరూ ఎంతో బిజీగా ఉన్నారు. ఎలక్షన్ పనుల మీద మన నాయకులు కానీ మన ఎంపీస్ అందరూ బిజీగా ఉన్నారు కూడా. ఈరోజున సమావేశానికి పెట్టుకోవాల్సి వచ్చినందువల్ల అందరూ వచ్చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు అధికారులు కూడా అందరూ ఎలక్షన్స్ డ్యూటీల్లో ఉన్నారు. అన్ని బూతులు ఎలా ఉన్నాయో చూసుకునే డ్యూటీల్లో ఉన్నారు. అందువలన అధికారులు కూడా సమావేశానికి రాలేకపోయారు. అందువల్ల ఈ సమావేశం ఎంపీడీసీతో సెక్రటరీసీ వీళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్ పనులే కాకుండా మన ఎలక్షన్కి ఓటు వేసే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడే మన ఇవ్వాలి అని చెప్పారు. వివిచిఎస్ ఫెసిలిటీ ఇచ్చి కల్పించారని మీరు కూడా అందరూ రేపు ఓటింగ్ చేయించేటప్పుడు వికలాంగులకి అది మంచి ఇబ్బంది లేకుండా వాళ్ళు వీల్చైర్లో వెళ్ళి జాగ్రత్తగా ఓటింగ్ చేయించాలి. అలాగే ఇంటి పనులు కూడా ఈ మళ్ళీ మార్చి వచ్చేసింది. ఇంటి పనులు కూడా అందరూ మీరు కూడా వసూలలో ఉంచున్నాను. ఇంటి పనులు వసూలు అయితేనే మన స్వీపర్స్కి జీతాలు కూడా ఆగి ఉన్నాయి.